नमस्ते मैं तो MRPS व्यवस्थापक अध्यक्ष मंदकृष्ण माधिक गारु उन्नारु अन्न आह्वानित सर नमस्कार ఎలా ఉన్నారు గత 3-4 నెలలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం దాదాపు అన్ని స్టేట్స్లలో తిరిగి ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఒక్కసారి దేనికోసం ఈ ప్రయత్నం మాదిగల చిరకాల కోరిక మాదిగ ఉపకలాల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ మేము తిరిగినా మాట్లాడినా పోరాటం చేసినా త్యాగాలు చేసినా ఆ లక్ష్యం కోసమే కదా అంటే ఆ లక్ష్యం సాధించేంత వరకు నిరంతరం పోరాటం చేయాల్సి వస్తుంది ఆ పోరాటానికి ముందు సన్నద్ధం చేయాల్సి వస్తుంది సన్నద్ధం చేయడం కోసం పర్యటన చేయాల్సి వస్తుంది దశల వారీగా జరుగుతున్న ప్రక్రియ సరే మరొకసారి కేంద్ర ప్రభుత్వంతో వర్గీకరణ విషయంలో తాడోపడ తెలుసుకునే దిశగానే మరో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకవైపు కేంద్రం సానుకూలమని మాట్లాడుతున్నది కానీ బిల్లు పెట్టడంలో జాప్యం జరుగుతున్నది ఇంతకుముందే ప్రెస్ మీట్లో చెప్పాను ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చిన సమయంలో 2013లో ఇచ్చిన హామీ ఉన్నది వల 2023లో మొన్న కలిశాను మొన్న హామీ ఇచ్చాడు మధ్యలో 2017లో కూడా ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు హామీల వరకు బాగానే ఉంది గానీ అమలు ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న కరెక్ట్ మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రధాన అభ్యర్థిగా వచ్చినప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చారు తర్వాత నిన్న మొన్న వరంగల్ లో జరిగినప్పుడు హామీ ఇచ్చారు సరే వరంగల్ హామీని పక్కన పెడదాం ఈ రెండు సార్లు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు కాక అడగడంలో ఏమన్నా జాప్యం జరిగిందా అడగడంలో ఏమన్నా ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు ఎప్పుడు కూడా మాకు ఎంత శక్తి ఉందో ఆ శక్తిని ఎప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటాం మేము మా శక్తిని ప్రదర్శించకుండా మౌనంగా ఉన్న రోజులు మాకు ఎప్పుడూ లేవు నిర్లక్ష్యం వల్ల పతాక స్థాయిలో ఉన్నప్పుడు వర్గీకరణ వ్యతిరేకల శక్తుల ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు జాప్యం జరుగుతున్నదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళలో నిర్లక్ష్యం వాళ్ళకు దగ్గరుండబడే వర్గీకరణ వ్యతిరేకల శక్తుల ప్రభావం ఆ మేర కొంత పనిచేస్తున్నది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి మేము అడిగే కాడ నిరదీశే కాడ ఒత్తిడి పెట్టే కాడ బహుశా ఏ ఉద్యమం చేయనంత శక్తిని కూడా కట్టు చేస్తున్నారు ఎగ్జాంపుల్ మీద తీసుకుంటున్నాను ఢిల్లీలో షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం పార్లమెంట్లో చేసిన ధర్నాలు ఎట్లుంటాయంటే సౌత్ నుంచి ఏ సమస్య మీద ఏ వర్గం ఏ పార్టీ కూడా చేయనన్ని రోజులు అక్కడ చేసుకుంటూ వచ్చేసాము ఆ స్థాయిలో కేంద్రం మీద ఒత్తిడి పెట్టడం కోసం జరుగుతున్న శక్తి ప్రదర్శనలో ధర్మయుద్ధం ఇక్కడనే చేశాము ధర్మయుద్ధం అనంతరం కూడా ఢిల్లీలో ఎన్నో ఉద్యమాలు చేశాము ఆ ఉద్యమాల పరంపర ఎంత దూరం తీసుకొచ్చాం మీరు పెట్టుకోండి ఒక 6 నెలల క్రితమే ఇక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినాయి అవును మరి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు మొత్తం మాదిగలందరూ రోడ్లెక్కారు కదా ధర్నాలు చేసి అరెస్టులు అయినాం కదా ఇంద్ర పార్క్లో ధర్నాలు చేసాం కదా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగేది నోవెటల్ నోవెటల్ని కూడా మా కార్యకర్తలందరూ కలిసి ముట్టడించారు కదా అంతెందుకు పరేడ్ గ్రౌండ్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టిన రోజు నరేంద్ర మోడీ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు MRPS కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తే బీజేపీ RSS కార్యకర్తల చేతిలో MRPS కార్యకర్తలు దాడులకు గురైండ్రు కదా అంటే ఒత్తిడి పెట్టడానికి మాకుండబడే శక్తిని ఎప్పుడు కూడా దాచుకోలేదని శ్రమకు త్యాగాలకు MRPS ఎప్పుడు దూరం కాలేదనేసం ఇది సాక్ష్యం ఎన్నిసార్లు నమ్ముతారు ఆల్రెడీ 2 సార్లు నమ్మి మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా మీరు వెళ్ళి బీజేపీకి మద్దతుగా నిలబడడం జరిగింది ఎన్నిసార్లు నమ్ముతారు అనివార్యం ఎందుకంటే కర్ణాటకలో మాదిగలు వర్గీకరణ కోసం కొట్లాడుతున్నారు దాని మీద ఒక కమిషన్ ఉన్నది కమిషన్ సిఫార్సులు కర్ణాటక ప్రభుత్వం ఆమోదించి కేంద్రాన్ని పంపింది ఇప్పుడు ఒక చెప్పండి అక్కడ కాంగ్రెస్ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది అక్కడ ఉండబడే బీజేపీ ప్రభుత్వం ఒక అడుగు వర్గీకరణ ముందుకేసింది మేము వర్గీకరణ కోరుకునే వాళ్ళం ఎవరిని విశ్వసించాలి కానీ ఆ రాజకీయాన్ని ఎందుకు మందకృష్ణ మాదిగ గారు పసిగట్టలేకపోతున్నారు బీజేపీకి ఆల్రెడీ బోలెడన్ని సర్వేలలో బీజేపీ కర్ణాటకలో ఓడిపోతుంది కాంగ్రెస్ గెలవబోతుందని బోలెడన్ని సర్వేలు వచ్చినాయి కానీ మిమ్మల్ని అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ వేసిన ఒక ఎత్తుగడ కర్ణాటకలోని ఎందుకు మందకృష్ణ మాదిగ గారు పసిగట్టలేకపోయారు అసలు పసిగట్టలేదనే ప్రశ్న అడగడమే నువ్వు పసిగట్టలేకపోవడానికి నిదర్శనం వాళ్ళు ఓడతారు గెలుస్తారు అనే విషయంతో మాకు సంబంధం లేదు 6 నెలల క్రితం నుంచే వాళ్ళు ఓడిపోతారనే విషయం కూడా ప్రచారంలో ఉన్నది సర్వేలు కూడా బయటకు వచ్చింది వాళ్ళు ఓడిపోతేంది వాళ్ళు గెలిస్తే మాకేంది మాకు సంబంధం ఏంది మా వర్గీకరణ అంశం మీద పార్టీల వైఖరి ఎలా ఉన్నదో అని మేము చూసుకుంటాం వాళ్ళు ఓడిపోతారు కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా ఉంటే మేము మద్దతు ఇవ్వద్దని లేదు కదా
कांग्रेस वो गेलर का बट्टी वर्गीकरण व्यतिरेक मैं मदत कदा अवन कांग्रेस गेलत वर्गीकरण व्यतिरेक वाले माटाड़ो मैं एट सपोर्ट ఒకవేళ బీజేపీ ఓడిపోతది కానీ వాళ్ళు ఒక అడుగు ముందుకొచ్చి మాకు తీర్మానం చేసి కేంద్రం పంపిండ్రు అమిషా గారు లాంటి వాళ్ళు వర్గీకరణ చేస్తామని ఇక్కడ బైరంగ మాట్లాడిండ్రు మా వర్గీకరణ కోరుకునేటోళ్ళం వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళకి అనుకూలంగా ఉండాలన్నా వర్గీకరణకు అనుకూలంగా ఉండేటోళ్ళకంటే ఎంతో కొంత వర్గీకరణ అనుకుంటుంటే మేము చెప్పేస్తాం అంటే ఓటమి గెలుపుకు మాకు సంబంధం లేదు ఓటమి గెలుపుకు మాకు సంబంధం లేదు చాలా విషయాల మీద అది ప్రభావితం చేస్తుంది కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా అక్కడ కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటే ఉండవచ్చు కానీ మే మద్దతు ఇవ్వడానికి కారణమేంది మద్దతు వాళ్ళు కోడడానికి కారణమేంది వర్గీకరణ అంశం మాత్రమే సబ్జెక్ట్ ఆడ వాళ్ళు వర్గీకరణకు మేము ఒక అడుగు ముందుకు వేశాం మీ సపోర్ట్ ఇస్తారా లేదా yes వర్గీకరణ కనుకూలంగా ఉన్నోడ్రో మేము సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది వర్గీకరణ వ్యతిరేకంగా సిద్ధరామయ్య మాట్లాడిండు ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి మరి సిద్ధరామయ్యను అది అసెంబ్లీ తీర్మానం చేసి పంపొనండి చూద్దాం ఇప్పుడు సిద్ధరామయ్య వర్గీకరణ వ్యతిరేకంగా ఎవరు చేసి పంపితే వాళ్ళకేమో మద్దతు అని అంటారు అంతే మాట కాదు వాళ్ళు చేసిండు వీళ్ళు చేయలేదు చేయమని చెప్పారు ఎవరు సిద్ధరామయ్య గారు చేయలేదు ఆయన ముఖ్యమంత్రి ఇప్పటికే కాదు కదా అంతక ముందు ఉన్నాడు కదా ఆయన చేయలేదు చేయకపోను నేను చేయలేదని చెప్పాడు నేను చేయమని చెప్పాడు మరి వర్గీకరణకు అనుకూలంగా ఉన్న మేము అక్కడ మాదిగల్ని కొంత మేలు జరగాలంటే వర్గీకరణకు వ్యతిరేకంగా అని మాట్లాడేటోళ్ళకి మేము అండగా ఉండాలనా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడేటోళ్ళకి అండగా ఉండాలనా ఎంత కొంత చెప్పండి మీరు చెప్పండి మీరు స్నేహితుని ఎన్నుకోవాలనుకుంటే ఎవరిని ఎన్నుకుంటారు మీకు చేతుని ఇచ్చే వాళ్ళని స్నేహితుడు అనుకుంటారు అక్కడ ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది మేము అక్కడ సపోర్ట్ చేశాము అక్కడనే చెప్పాము కదా మేము ఏమని ఇది కర్ణాటకే పరిమితము ఎందుకు కర్ణాటకలో ఒక అడుగు వాళ్ళు ముందుకేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి మా మద్దతు కర్ణాటకే పరిమితం అని చెప్పాను ఇప్పుడు తెలంగాణలో ఎట్లుంటుంది ఎట్లా మద్దతు ఇస్తాం మేము వాళ్ళు బిల్లు పెట్టాల్సిందే కదా బిల్లు పెడతామని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడారు కదా ఇప్పుడు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం మొన్న వరంగల్లో ప్రధానమంత్రిని కలిశారు మీరు ఒక రకంగా చాలామంది మీ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా మందకృష్ణ మాదిగ గారు తెలిసిన ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఒక దళిత ఉద్యమ నాయకుణ్ణి ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి ఇలా ఆలింగనం చేసుకున్న సందర్భాలు చరిత్రలో లేవేమో అని సో అలాంటి పరిస్థితుల్లో అంత దగ్గరగా మిమ్మల్ని బీజేపీ కేంద్ర అధినాయకత్వం వరకు తీసుకెళ్లిన వాళ్ళు ఆ అధినాయకత్వం స్వాగతించిన తీరు చూసినప్పుడు వర్గీకరణ అవుతుందని ఆశించొచ్చా ఏం చెప్పారు మీతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ప్రస్థానం 29 సంవత్సరాలు జరుగుతుంది బహుశా మాకు అపాయింట్మెంట్ ఇచ్చే టైంకే ఆ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు ప్రధానమంత్రి గారికి తెలిసి ఉంటాయి రెండు వర్గీకరణతో పాటు సొసైటీ పట్ల మేము నిర్వర్తించిన బాధ్యత ఉన్నదనే విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఎంఆర్పిఎస్ అనేది మాదిగల కోసం ఎక్కడ రాజీ పడకుండా 29 సంవత్సరాలు ఉద్యమం చేస్తుంది అనుకున్నప్పుడు ప్రధానమంత్రి గారికి అట్లాంటి విషయంలో కొంత సానుకూలంగా ఉంటుంది ఎంత కొంత రెండు సొసైటీ పట్ల చేసిన ఉద్యమాలు కూడా ఆయనకు తెలిసి ఉంటాయి ఏది ఆరోగ్యశ్రీ పథకం కానీ లేదా వికలాంగుల ఉద్యమాలు కానీ ఇతరాత్ర ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో తెలిసి ఉంటాయి ఆయన ఫేస్ ఫీలింగ్లో కానీ ఆయన ఆ రోజు మాతో మాట్లాడుతున్నప్పుడు కనిపించిన విషయం ఏంటంటే ఎక్కడో ఒక అభిమానం కనిపించినమాట వాస్తవం ఆ అభిమానం కనిపించింది కాబట్టినే కొంత ఒకరినొకరు దగ్గరుండి మాట్లాడుకోవడానికి లేదా చెప్పుకోవడానికి దారితీసింది అయితే మరి మొన్న కూడా వర్గీకరణకు అనుకూలంగా అన్నాడు అదే సమయంలో పార్లమెంట్ సమస్యలు జరుగుతున్నప్పుడు ఢిల్లీకి రా అన్నాడు ఢిల్లీకి తీసుకొచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారు చెప్పిండు ఇప్పుడు పార్లమెంట్ సమస్యలు మొదలు కాబోతున్నాయి ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు ఢిల్లీకి తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా కేంద్రంతో ఆటోమేటిక్గా తెలుసుకోవడానికి మా ప్రయత్నం మేము చేసాం ఒకవేళ ఈసారి మీరు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రస్తావన రాకపోతే తదుపరి కార్యాచరణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు రాకపోయినప్పుడు ఆనాడు చూద్దాం కానీ రాకపోతే ఇప్పుడే చేస్తామనే నిర్ణయం మేము ఎందుకు తీసుకోవాలా అనుకున్నాం వర్గీకరణ చేస్తే మిత్రత్వం చేస్తాం వర్గీకరణ చేయకపోతే బీజేపీ వ్యతిరేకమైన రాజకీయ పట్టణం చేస్తాం మా స్థిర నిర్ణయం ఇది అంతే ఇదేమి మెహర్బాన్తో మాట్లాడేది కాదు ఒకరికి భయపడి చెప్పేది కాదు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎంఆర్పిఎస్ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభ లోక్సభలో బిల్లు పాస్ చేసుకొని ఆమోదించగలిగిన శక్తి బీజేపీకి ఉంది ఒకవేళ ఎన్డీఏ లేకపోయినా మిగతా పక్షాలు ప్రాంతీయ పార్టీలు కలుపుకొని సో ఆ పరిస్థితుల్లో ఆర్టికల్ 370 రద్దు చేయగలిగింది రామ మందిరం కట్టుకోగలిగింది ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నటువంటివి ట్రిపుల్ తలాక్ని రద్దు చేయగలిగింది సో ఈ క్రమంలో ఎస్సీ రిజర్వేషన్ అంశం కూడా వాళ్ళ పరిధిలో ఉండి చేస్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు చేయట్లేదని మీరు అనుకుంటున్నారు రైట్ మేము అదే ప్రశ్న చేస్తున్నాం మీకు లోక్సభలో రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నది మీకు కావాల్సిన బిల్లులను పాస్ చేసుకుంటున్నారు వివాదాస్పద బిల్లులను కూడా ఆమోదం తెచ్చుకుంటున్నారు అనుకూలమైన బిల్లుకు అన్ని ప్రత్యక్షాలు మాట్లాడుతూ వర్గీకరణకు అనుకూలమైన బిల్లులకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు ఎందుకు బిల్లు పెడతలేరు మేము పదే పదే ప్రశ్నిస్తున్నది అదే నిలదీస్తున్నది అదే దానికోసం వాళ్ళ మీటింగులను కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు దానికోసమే
ఏదైనా పరిస్కారం జరిగేంతవరకు పరిస్కారం కనుగొనేంతవరకు మా పోరాటం కొనసాగించాల్సిందే కదా మా పోరాటం ఎలా కొనసాగించాలి మా శక్తి ఎంత ఉంటే అంత కొనసాగించాలి శక్తిని పెంచుకొని కొనసాగించాలి కాబట్టి మా శక్తి మేరకు మేము కొట్లాడుతున్నాం సమస్య పరిస్కారం జరగాలని మేము కోరుతున్నాం జరుగుతుందని ఆశిస్తున్నాం జరగబోతే ఏందనే విషయం చెప్పేతం కదా ఆగస్టు 2వ వారంలో జరిగే ఈ ప్రోగ్రామ్ చాలా మొత్తం మాదిగల మాదిగలు మాదిగ ఉపకులాల శక్తిని నిరూపిస్తామని అని అంటున్నారు ఇదే చివరి సభ అనేది కూడా కొంత మీ నుంచి ఎంఆర్పిఎస్ నుంచి వస్తున్నటువంటిది కానీ ఇదే చివరి సభ తాడోపేడో తేల్చుకుంటాం ఇలాంటి మాటలు నాన్నపులి కథలు ఎంత కాలం చెప్తారు మందకృష్ణ మాదిగ గారు అని అడిగితే ఒక విషయం ఏందంటే దూరం ఉన్న వాళ్ళకు ఉద్యమంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకునే వాళ్ళకు ఇట్లాంటి లూజు మాటలు మాట్లాడడం అనేది పెద్ద సమస్యగా ఎందుకంటే మేము కొట్లాడుతున్నాం కింద పడుతున్నాం మీద పడుతున్నాం యుద్ధం చేస్తున్నాం అసలు యుద్ధంలో లేనివాడు మాట్లాడితే అర్థమే ఉన్నది చెప్పండి యుద్ధం చేసేవాడికి తెలుస్తుంది బాధ లేని కష్టాలు లేని అవమానం లేని నింద లేని శిక్ష లేని జైలు లేని మరణాలు లేని అనే విషయం యుద్ధం చేసేవాడికి తెలుస్తుంటుంది యుద్ధంలో దూరం ఉన్నవాడికి ఉన్నది ఇప్పుడు యుద్ధమే చేయడు కదా కదా యుద్ధంలో ఉన్న వాళ్లకు అర్థమవుతుంది కానీ యుద్ధం చేయనివాడు మాట్లాడితే అర్థమే ఉన్నది కాబట్టి ఇవాళ మేము చివరి ఘట్టానికి వచ్చామంటున్నాము ఇప్పుడు మేము దృష్టికి మేము తీసుకొస్తున్నాము ప్రధానమంత్రి లాంటి ఇప్పుడు వర్గీకరణ చేస్తామన్నాడు ఓకే సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంటుకు ఢిల్లీకి రమ్మని అన్నాడు ఇప్పుడు వర్గీకరణ కోసం సర్వశక్తులు ఉడుదాం చివరి పోరాటంగా భావించుకుందాం అని అంటున్నాం తప్పేంటి మళ్ళీ ఏ కారణంలో బిల్లు ఆగింది అనుకుంటే వాళ్ళు చెప్పమానండి ఏ కారణంలో బిల్లు అవుతే బిల్లు ఆపిన వాళ్ళు చెప్పాల్సి వస్తుంది మరి చేస్తానేది నిన్నగాక మొన్న నాలుగు రోజుల క్రితం చేస్తానేది కదా వారం రోజులు కదా ఆరు రోజులు 8వ తారీఖున అడగదు చెప్పింది ఇవాళ 14వ తారీఖు కదా 15 వారం రోజులే కదా చెప్పింది బిల్లు పెట్టమని అంటున్నాం కదా పెట్టకపోతే యుద్ధం తప్పదు కదా మరి ఏమి యుద్ధం అనాలి ప్రధానమంత్రులు అంటాడు హామీ ఇచ్చిన తర్వాత అమలు చేయకపోతే ఏమి యుద్ధం అనాలి ఫైనల్ యుద్ధమే అంటాం ఓకే ఒకవేళ జరగలేదనుకో ఎందుకు జరగలేదు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కదా నేను చెప్పడమే ఉన్నదిగా కాబట్టి నా జాతిని యుద్ధంలో నిలబెట్టే ప్రక్రియలు భాగంగా 100 మార్గాలు వెతకాల్సి వస్తుంది 100 పోటాలు చేయాల్సి వస్తుంది సో మీరు అందరి మద్దతు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తండ్రి ఆల్రెడీ హామీ ఇచ్చి కమిషన్లు వేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నారు కానీ అదే పార్టీకి చెందిన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిమ్మల్ని ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా అభివర్ణించాడు ఆంధ్రప్రదేశ్లో మీకేం పని పోయి తెలంగాణలో చేసుకోండి అంటూ మాట్లాడారు అలాంటి వ్యక్తిని మీరు విజ్ఞప్తి అభ్యర్థిస్తూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తుల నుంచి సపోర్ట్ వస్తుందని ఆశించగలుగుతున్నారా మీరు ఎందులో రామచంద్రారెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడారు ఆయన విజ్ఞప్తి వదిలేస్తామంటే ఇక్కడ ఏం పని అనేనంటే ఆయన చిత్తూరు జిల్లాలోనే ఆయన వ్యాపారాలు ఉన్నాయా తెలంగాణలో ఎందుకు ఉన్నాయి దేశంలో అన్ని రాష్ట్రాలు ఎందుకు ఉన్నాయి పక్క దేశాలు ఎందుకు ఉన్నాయి ఆయన విజ్ఞప్తి వదిలేస్తున్నాం అట్లాంటి మాటలు అది పక్కకు పెట్టేసేయండి కానీ రాజశేఖర్ గారు అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిండా లేదా ఈయన రాజశేఖర్ గారు కొడుకా కాదా కొడుకే కదా అఖిలపక్షాన్ని నడిపి కమిషన్ వేయించిండా లేదా పోనీ జగన్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా గతంలో మాట్లాడిండా లేదా లేఖలు రాసిండా లేదా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం తప్పేంటి అందువల్ల వర్గీకరణ కోసం ఎవరి బాధ్యత ఏంటనే విషయం గుర్తు చేయడం మా బాధ్యత అనుకూలంగా ఉంటే మేము మిత్రత్వం చేస్తాం ఎవరితోటైనా అనుకూలంగా లేకపోతే ఎవరితోటైనా యుద్ధం చేస్తాం ఇది మా సిద్ధాంతం రాజకీయ పక్షాలని సంప్రదించినప్పుడు ఏ ఏ పక్షాలు మేము అనుకూలంగా ఉన్నాము ముందుకు వస్తామని ఇప్పటి వరకు మీకు మద్దతు ప్రకటించాయి ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు తీసుకోబోతున్న ఈ స్టెప్లో ఈ స్టెప్లో మేము జన సమీకరణలో భాగంగా సౌతంతా తిరుగుతూ జరగబోయే పోరాటానికి జరగబోయే యుద్ధానికి సిద్ధంగా ఉండని చెప్పడం కోసం ఇది తెలియదు ఇప్పుడు మొదటిసారి అప్పీల్ చేశాను కదా మొదటిసారి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో నా ప్రెస్ మీట్ 4 నెలల క్రితం పెట్టాను 4 నెలల బట్టి నేను బయటనే తిరుగుతున్నాం కదా ఇప్పుడు వాళ్ళకి అప్పీల్ చేశాం కదా అప్పీల్ చేసినాక అపాయింట్మెంట్ అయితే కలవడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఓకే కలవడం కూడా ప్రయత్నం చేస్తాం కిషన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నాడు ఆయనకు పోయి చెప్పేస్తాం వచ్చినాక రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాం అందరితో మాట్లాడతాం అక్కడ కూడా అపాయింట్మెంట్ తీసుకుంటాం తెలంగాణ ఉద్యమం మలిదేశ ప్రారంభమైనప్పుడు చివరిగా మలిదేశ ప్రారంభమైనప్పుడు 14 ఏళ్లలో తెలంగాణ సాధించుకోగలిగారు ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదం అఫ్కోర్స్ కొన్ని బలిదానాలు అయినాయి కాక తెలంగాణని తెలంగాణ ప్రజల ఆకాంక్షని సాధించుకోగలిగారు సో ఈ క్రమంలో ఇలాంటి ఒక నినాదాన్ని ప్రజల నుంచి ఉద్యమ నాయకుడిగా అధినేతగా ఆ స్టెప్ తీసుకున్న మీరు మీ వైపు నుంచి ఇలాంటి ఒక ఫైనల్ అల్టిమేటం ఏమన్నా ఆశించవచ్చా ప్రాణాలకు విలువనివ్వని వాళ్ళు అట్లాంటి లూజు మాటలు మాట్లాడతారు కేసీఆర్ సావాలే కేసీఆర్ కుటుంబంలో ఎవరు సావాలే కానీ 1200 మంది చనిపోయారు
12 మంది ప్రాణాలు తిరిగి రావు తప్పిస్తామా మేము యుద్ధంలో ఎవరు ఆత్మహత్యలు ఒకరిద్దరు తప్ప ఓ 10 12 మంది చనిపోయినంటే యుద్ధంలో చనిపోయారు కదా ప్రాణాలకు విలువని వాళ్ళ ముందు కదా ఆయన దావాలి ఆయన కుటుంబం దావాలి 1200 మంది చనిపోయారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అంటే సచ్చింది ఎవరు 1200 మంది చనిపోయారు ఎంఆర్పీ యుద్ధంలో 1200 మంది దావాలని కోరుకుంటున్నావా ప్రాణాలకు విలువని భావను నేను విలువని వద్ద ఒక గాంధీ భవన్ ఘటనలో నా బిడ్డలు ఆవేశంతో దాడి చేసినప్పుడే మా పిల్లలు చనిపోతే అట్లాంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా మాలాంటి వాళ్ళు నిర్ణయం తీసుకున్న సందర్భం లేదు మేము ప్రాణాలు విలువంటాం ఇంకా కాలం గట్టనియండి ప్రాణాలు కాపాడుకుంటూ నా జాతీయ డిమాండ్ సాధించాలి కానీ ప్రాణాలు కోల్పోయాక వాళ్ళ త్యాగాల పునాదుల మీద మేము సాధించామని చెప్పుకోవడానికి మేము అట్లా మాట్లాడాం ఇప్పటికే కొన్ని త్యాగాలు జరిగినాయి నువ్వు చెప్పేసి 1200 మంది చనిపోయినారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అంటే కేసీఆర్ సావలేదు కదా కేసీఆర్ కుటుంబంలో ఎవరు దావలేదు కదా కేసీఆర్ కులపోలు కూడా దావలేదు కదా కేసీఆర్ దావాలి కేసీఆర్ కుటుంబం దావాలి కేసీఆర్ కులపోలు ఒకటి దావాలి మరి ఎవరు సావాలని ఆయన పిలుపునిచ్చిండు కుటుంబమే అనుభవిస్తుంది కదా సావన్ కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యిండు సావన్ కుటుంబం నుంచే ముఖ్యమంత్రులు అయ్యిండ్రు సావన్ కులం నుంచే పరిపాలిస్తున్నారు కాబట్టి సచ్చుడో గిచ్చుడు అనే మాట అనేది ప్రాణాలకు విలువనివ్వని లూజ్గా మాట్లాడే మాట తప్ప నేను అట్లాంటి మాట మాట్లాడాలి రైట్ రేపు ఆగస్టు 2వ వారంలో జరగబోయే బహిరంగ సభ మీ శక్తిని నిరూపించే సభ ఎలా నిర్వహించబోతున్నారు ఎలా ముందుకెళ్ళబోతున్నారు మేము ఎప్పుడు ఏ సభ పెట్టినా ఏ సమరం చేసినా ప్రజల చైతన్యాన్ని పెంచి ప్రజల శక్తిని ఉద్యమ రూపంలో తీసుకొచ్చామే తప్ప ఇంకో మార్గం మాకు ఎప్పుడు కూడా లేదు ఒక పార్టీ ఒక మీటింగ్ పెట్టాలనుకుంటే ఆ మీటింగ్కు వాళ్ళ సొంత కార్యకర్తలు రప్పించడానికి వాళ్ళు డబ్బులు లేదా బిర్యానీలు లేదా ఇంకోటి పెట్టి రప్పించుకోవాల్సి వస్తుంది వాళ్ళే వాహనాలు పెడతారు వాళ్ళే డబ్బులు ఇస్తారు వాళ్ళే తాగబెడతారు వాళ్ళే బిర్యానీలు పెడతారు అన్నీ పెడతారు ఆయన కూడా మీటింగ్కి వచ్చిన వాళ్ళు గంటసేపు గడిపే నిలబడాలంటే నిలబడలేని పరిస్థితులు వాళ్ళకు ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే మొన్న ఖమ్మంలో మీటింగ్ జరిగింది రేపు ఇంకో మొన్న వరంగల్లో మీటింగ్ జరిగింది డబ్బులు లేకుండా డబ్బులు పెట్టకుండా ఆ వచ్చిన కార్యకర్తలు వచ్చిందని ఎవరని చెప్పగలుగుతారా కానీ ఎంఆర్పిఎస్ ఎప్పుడు పెట్టినా లక్షల మంది వస్తారు ఎందుకు వస్తారంటే అది వాళ్ళ శ్రమ మీద రమ్మంటున్నాం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం రమ్మంటున్నాం వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాల కోసం రమ్మంటున్నాం చదువుకోవడానికి రమ్మంటున్నాం కాబట్టి వాళ్ళే కూలేసుకోవాలి వాళ్ళే వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళే తిండి పెట్టుకొని రావాలి వాళ్ళే నీళ్లు పెట్టుకొని కూడా రమ్మంటున్నాం ఈ స్థాయి చైతన్యం పెంచడం కోసం మేము పర్యటన చేయడం తప్ప మాకు మార్గం లేదు మేము డబ్బులు పెట్టి రప్పించాం చైతన్యం పెంచి రమ్మని చెప్తాం కాబట్టి మీరు చూస్తారు కదా భారతదేశంలో ఏ పార్టీ ఏ సంఘం ఏ వ్యక్తి పెట్టని స్థాయిలో విశ్వరూపం జరగబోతుంది రైట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ